हेलो गाइस, हेलो नरू, वेलकम टू माय अदर न्यू वीडियो। सो गाइस, फाइनली बोल्टो యొక్క 90% ఫిల్లర్ తర్వాత ఫైనల్లీ మన చూడడానికి వచ్చేసింది కోడ్ ఆర్క్. సో గైస్, ఈ ఆర్క్ కోసం అయితే నేను చాలా వెయిట్ చేశాను. గైస్, నేనైతే చెప్తా, ఎవరైనా ఇప్పటి వరకు బోల్టో ట్రై చేయకపోతే, సో గైస్ ఆ ఫిల్లర్స్ మొత్తం పక్కన పెట్టేసింది. సో స్టార్టింగ్ కొంచెం అయితే చూడండి, సమ్ ఎపిసోడ్స్ వరకు అయితే, ఆ తర్వాత అన్ని ఫిల్లర్స్ ఉంటాయి అనుకోండి. దాని తర్వాత కోడ్ ఆర్క్. గైస్, ఈ ఆర్క్ మాత్రం నేను చెప్తున్నాను, ఇస్ గోయింగ్ టు డూ గుడ్. ఇదైతే బోటో మాంగా అయితే దీని యొక్క పీక్ అయితే నడుస్తుంది. సో దీని తర్వాత అయితే స్టోరీ చాలా డీప్కి అయితే వెళ్ళింది. సో నేనైతే తప్పకుండా రికమెండ్ చేస్తాను. సో గైస్, ఈ ఆర్క్ అయితే తప్పకుండా వాచ్ చేయండి. మనకైతే ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ఇషికిని అయితే చూపిస్తారు. సో అది చూసి కోడ్ అయితే షాక్ అయిపోతాడు అనమాట. సో ఆ తర్వాత మన ఇషికి అంటాడు, కోడ్ నేనైతే నా సోల్ అయితే సెపరేట్ అయితే డిసప్పియర్ అయితే అయ్యి డిస్ట్రాయ్ అయితే అయిపోయింది. సో నేనైతే నీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను, నువ్వైతే ఫస్ట్ వెళ్ళి బోరుటో ఇంకా కవాకిని అయితే చంపే, ఆ తర్వాత డివైన్ టీని క్రియేట్ చేయి, ఆ తర్వాత నువ్వే చక్ర ఫ్రూట్ తిను, ఆ తర్వాత నువ్వు గాడ్ అయిపో. ఇలాగే డిఫరెంట్ డిఫరెంట్ ప్లానెట్స్లోకి అయితే వెళ్ళు, వెళ్ళి సేమ్ ప్రాసెస్ ఇలాగే చేయి, ఆ తర్వాత నువ్వు అల్టిమేట్ గాడ్ అయితే అయిపో. బ్రో, నిజంగా మన శిక్కి వచ్చి కోడ్కి అయితే ఇలా చెప్తాడు, బ్రో ఏంది తను అలా చచ్చిపోతూ చచ్చిపోతూ బాధ్యతలన్నీ మన కోడ్కి అప్పగించి చచ్చిపోయాడు. సో ఇప్పుడైతే మన మెయిన్ విలన్ వచ్చేసి కోడ్. గైస్, కోడ్ అయితే నిజంగా చక్ర ఫ్రూట్ మాత్రం తినేస్తే నరుటో సాస్కి అసలు వాళ్ళు పిల్లలన్నమాట, ఇంకా వాళ్ళు దరిదాపులు కూడా రాలేదు. సో ఇది మాత్రం ఒక ఫ్యాక్ట్. అయినా చక్ర ఫ్రూట్ తినకుండానే కోడ్ అయితే నరుటో సాస్కిని ఇద్దరిని ఒకేసారి పెళ్ళేస్తాడు, ఇది మాత్రం ఒక ఫ్యాక్ట్. నరుటో ఫ్యాన్స్ అయితే ఒప్పుకోవాలి, లేకపోతే వెళ్ళి మాంగా రీడ్ చేయండి బ్రో. సో గైస్, బ్యాక్ టు ద టాపిక. తర్వాత సీన్లో అయితే కోడ్ అయితే తన కార్మాని కొన్హా విలేజ్ మొత్తంకి స్ప్రెడ్ చేసేస్తాడు. సో మీ అందరు తెలియకపోతే కోడ్ యొక్క కార్మా అయితే అందరు కార్మాలా అయితే కాదు, సమ్ డిఫరెంట్ అనమాట. సో తను ఏం చేస్తాడంటే తన కార్మా ఎక్కడైతే స్ప్రెడ్ చేశాడో అక్కడికైతే ఎప్పుడైనా ట్రావెల్ అవ్వచ్చు, ఎప్పుడైనా ఎక్కడికైనా ఎంత దూరమైనా సరే ఒకేసారి ట్రావెల్ అయితే అవ్వచ్చు. సో దాని తర్వాత అయితే కొన్హా విలేజ్లో అయితే అందరూ భయపడిపోతారు, అసలు కోడ్ ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు ఎవరిని చంపేస్తాడా అని చెప్పి. ఇంకా మెయిన్ థింగ్ ఏంటంటే అసలు ఏ జుస్సు కూడా లేదు ఆ కారమని తీయడానికి, ఉట్టి కోడ్ మాత్రమే తీయగలరు. సో గైస్, నాకైతే నచ్చింది ఏంటంటే బోరుటో వాళ్ళు ఇంతకాలం తర్వాత మాంగాని ఎలా ఉందో సేమ్ అలాగే అడాప్టేషన్ అయితే చేస్తున్నారు. సో ఇదైతే నాకు చాలా బాగా. సో గైస్, దాని తర్వాత సీన్లోనే మనకి కోడ్ అయితే బోరోస్ ల్యాబొరేటరీ ముందైతే ఉంటారు, అక్కడైతే కొన్ని గార్డ్స్ అయితే ఉంటారు, అక్కడ కూడా కొంచెం ఫైట్ సీన్స్ అయితే ఉంటాయి. సో అవి కూడా ప్రిటీ గుడ్ బాగానే ఉన్నాయి. అక్కడికైతే మనకైతే ఒక సీన్ అయితే కనిపించింది, తన క్లో మార్క్తో, ఐ మీన్ తన కార్మ మార్క్తో తను మంచం లోపల నుంచి బయటికి వెళ్ళగలరు. గైస్, మాట చెప్పాలంటే ఇప్పుడున్న ప్రెజెంట్ స్టేట్లో అయితే మన కోడ్ అయితే జిగన్ని కూడా సర్పాస్ అయితే చేశాడు. తర్వాత సీన్లోనే మనకి స్విచ్ చేస్తారు కొన్హా నుంచి. సో కొన్హాలో అయితే మన నరుటో అయితే కొంచెం మీటింగ్ టైప్ అయితే జరుగుతుంది. సో అప్పుడు నరుటో అయితే అంటాడు, కోడ్ అయితే చాలా డేంజరస్ మన విలేజ్కి అయితే, తన మెయిన్ టార్గెట్ అయితే నేను సాస్కే. సో నా దగ్గర అయితే ఒక థీరీ ఉంది, నాకు తెలిసి వీళ్ళైతే సాస్కేని అయితే చంపేస్తారు బోల్టో వాళ్ళు. సో ఇది మాత్రం పక్క, ఎందుకంటే పోయిన ఎపిసోడ్స్లోనే సాస్కే రెస్టారెంట్కి చాలా స్వీట్ స్వీట్స్ మూమెంట్స్ అయితే జరిగాయి. సో దానికి సాస్కే ఒక ట్రిబ్యూట్ ఇచ్చేసి నాకు తెలిసి సాస్కేని అయితే వీళ్ళు చంపేస్తారు, ఇది మాత్రం గ్యారంటీ. ఒకవేళ సాస్కే మాత్రం చచ్చిపోతే దానివల్లే సారదాకి అయితే మాంగెక్కు షెడింగ్ అని అయితే యాక్టివేట్ అయ్యింది. సో నాకు తెలిసి నా దగ్గర అయితే ఇదే ఒక థీరీ ఉంది నా దగ్గర అయితే. కైతే ఇప్పుడే జరిగింది అనట్లేదు, కానీ ముందు ముందు అయితే జరిగింది, జరగడం మాత్రం పక్క. ఆ తర్వాత సీన్ అయితే కవాకి అయితే బ్రూటోకి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు అసలు కార్మా గురించి ఏంటి. సో కార్మాలో పవర్స్ ఇచ్చి ఒక వెస్సిల్ని ఎలా తయారు చేస్తారు, సో దాని గురించి తర్వాత సీన్లో అయితే మన కవాకి బ్రూటోకి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో దాని తర్వాత సీన్లో మనకైతే కోడ్ అయితే చూపిస్తారు, కోడ్ అయితే ఒక క్యాప్సూల్ ముందైతే నుంచుంటాడు. సో ఆ క్యాప్సూల్ డోర్ని అయితే ఒకేసారి పగల కొడతారు. సో దాని తర్వాత మన ముందుకు వచ్చింది మన ఎడా. సో గైస్, ఫైనల్లీ మనకైతే ఏడాటో ఇంట్రడ్యూస్ అయితే చేస్తారు. సో గైస్, ఏడాని అలా చూసిన తర్వాత బాబురే, సో అసలు యానిమేషన్లో చూసిన తర్వాత బ్రో అది వేరే లెవెల్ బ్రో. నేనైతే మాంగా చదివేటప్పుడు అనుకున్నాను అనమాట, బ్రో యానిమేషన్లో ఎప్పుడు చూడడం దొరికింది, ఎప్పుడు చూడడం దొరికింది. సో ఫైనల్గా ఏడా ఈజ్ హియర్ గైస్. ఈ పాటలు అయితే బోరుటో అయితే చాలా బాగా అయితే ప్లే చేశారనమాట. సో ఇలాగే కొనసాగితే 2-3-4 ఎపిసోడ్స్ తర్వాతే ఒక భయంకరమైన ఫైట్ చూడడానికి అయితే మీకైతే దొరికిద్ది. నేను ఇలా ఎందుకు అంటున్నానంటే, నేనైతే పోయినసారి వీడియోలో మాంగా రివ్యూ అయితే చేశాను, అది ఎవరు చూడలేదో తర్వాత ఈ వీడియో తర్వాత వెళ్ళి చూడండి. సో నేనైతే చెప్తున్నాను గైస్, ఎవరైతే బోరుటో డ్రాప్ అప్ చేశారో, సో ఇక్కడ నుంచి అయితే తప్పకుండా కంటిన్యూ అయితే చేయండి, ఈజ్ గోయింగ్ టు టూ గుడ్ గైస్. మాంగా కూడా పీక్లో ఉంది, ఇక ఎపిసోడ్స్ కూడా ఇలాగే వస్తే కనుక బ్రో
బోరుటో యొక్క రేటింగ్ అయితే మారబోతుంది. సో ఈ వీడియో అయితే ఇంతవరకే. మీకు నచ్చితే మేక్ షూర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా ఇలాంటి మరెండు వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనం కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై.